అందరికీ నమస్కారం. నా పేరు కోట వెంకటేశ్వర రెడ్డి. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడుగాను, ప్రత్యేకించి కేవీఆర్ స్కూల్ అభ్యుదయ భావాల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. నేడు మనం జీవిస్తున్నటువంటి సమాజం రాను రాను సంక్లిష్టమైనటువంటి పరిస్థితికి లోనవుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మే నెల 19వ తేదీ భారతదేశ చరిత్రలోనే అత్యంత అరుదైనటువంటి ఆదర్శనీయమైనటువంటి నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు సోషలిస్టు శ్రేణులు ఆయనకు నివాళి అర్పిస్తూ ఆయన జీవితంలో నుంచి పలు ఆదర్శాలను మరి గుణపాఠాలుగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మనం కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్వాతంత్రోద్యమ కాలంలో 1913 మే నెల 1వ తేదీన నెల్లూరు జిల్లా అలగానిపాడులో జన్మించినటువంటి ఒక భూస్వామి కుటుంబంలో జన్మించినటువంటి సుందర రామరెడ్డి అనేటువంటి వ్యక్తి తనకు పేరులో చివరిగా ఉన్నటువంటి ఆ రెడ్డి అనేటువంటి పదాన్ని తొలగించుకొని సుందరయ్యగా దేశవ్యాప్తంగా ఒక గొప్ప ఆదర్శనీయమైనటువంటి కమ్యూనిస్టు నాయకుడిగా వెలుగొందినటువంటి పరిస్థితి. ఆయన మరణించి 37 సంవత్సరాలు అయిన తర్వాత ఈరోజు ఆయన జీవితం ఆదర్శాలు ఇవన్నీ కూడా నేటి రేపటి తరాలకు గుణపాఠాలుగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిన్ననాడే సంఘ సంస్కరణ భావాలు కలిగి ఆనాడు స్వాతంత్రోద్యమం జరుగుతున్నటువంటి కాలం, మరి మహాత్మా గాంధీ తదితర నాయకుల యొక్క త్యాగాలతోటి స్ఫూర్తి పొందినటువంటి ఆనాటి పుచ్చలపల్లి సుందరయ్య తన స్వగ్రామంలో తొలిదశలో అనేకమైనటువంటి సంఘ సంస్కరణలు చేసి ఆనాడు కూలీ నాలి బడుగు పేదలకు వాళ్ళను సమీకరించి వాళ్ళను వాళ్ళలో సమైక్యతని సంఘ ఆవశ్యకతను ఏర్పాటు చేసి తన భూస్వామ్య కుటుంబం అయినటువంటి తన కుటుంబాన్ని అవసరమైతే దానికి భిన్నంగా కూడా అనేకమైనటువంటి చర్యలు తొలి చర్యలు చేపట్టాడు. మరి రాత్రి బడులు నిర్వహించి గ్రంథాలయాలు స్థాపించి అలాగనే ఆనాడు అందరికీ కూడాను ఈ కుల పరమైనటువంటి భేదాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడాను ఆ పేద ప్రజానీకానికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి అనేక మందిని కూడగట్టి ఆనాడే తొలి ప్రారంభం చేశాడు. ఆయన తనకున్నటువంటి ఆస్తిని ప్రజలకు ఆ తర్వాత పార్టీకి అప్పచెప్పడం, అంతేకాకుండా తను పిల్లలు లేకుండా మరి ఆపరేషన్ చేయించుకొని పిల్లలు పుడితే తనకు మరి తర్వాత స్వార్థపరత్వం పెరుగుతుందని చెప్పినటువంటి ముందు జాగ్రత్తతోటే తను పిల్లల్లో కూడా లేకుండా చేసుకున్నాడు. ఆ తర్వాత 1934 ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమంలోకి పూర్తిగా ప్రవేశించి దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నేతగా ఇతర నాయకులతో కలిసి దక్షిణ భారతదేశంలో అనేకమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా అలాగే ఆనాడు నైజాం ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంతో సహా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కమ్యూనిస్టు ఉద్యమ శ్రేణుల్ని ఉత్తేజపరిచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత భారతదేశానికి 1947 స్వాతంత్రోద్యమం వచ్చేటువంటి క్రమంలో సమాంతరంగా తెలంగాణలో నైజాం నవాబుకి వ్యతిరేకంగా భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం అని చెప్పినటువంటి తెలంగాణ బిడ్డలు జరిపినటువంటి వీర తెలంగాణ విప్లవ పోరాటానికి తాను కూడా ఇతర నాయకులతో సహా తాను కూడా సారథ్యం వహించి పురోగింపు చేశారు. మరి సుమారుగా 3000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టడం ఆనాడు ఒక అంతర్జాతీయమైనటువంటి గొప్ప చారిత్రక పోరాటం. ఈలోపు భారతదేశానికి స్వాతంత్రం రావడం, అక్కడ నైజాము నవాబుకు సంబంధించినటువంటి విషయంలో పోలీసు చర్య జరిగినటువంటి నేపథ్యంలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా కూడాను సుందరయ్య ఆనాడు మరి తెలంగాణ పోరాట యోధులు సుమారు 4000 మంది తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఆ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి నాయకుల్లో సుందరయ్య గారు ప్రథమ భాగంలో ఉంటారు. అనంతరం తను విశాలాంధ్ర ఉద్యమంలో ఇటు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలకు అలాగనే తెలంగాణలో ఉన్నటువంటి నైజాం ప్రాంతంలో రెండు కలిపి విశాలాంధ్రగా తెలుగు వారందరూ కూడా ఒకటిగా ఉండాలని చెప్పినటువంటి భావంతో విజయవాడ నగరం కేంద్రంగా జరిగినటువంటి ఉద్యమాల్లో తను ముందు పీటిన ఉండి విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పినటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని తాను రచించడం అనేటువంటి జరిగింది.
అలాగనే వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు అనేటువంటి పేరుతోటి తెలంగాణ పోరాటానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలను గురించి కూడా మరి పెద్ద గ్రంథం రాయడం అనేటువంటి జరిగింది. మరొక ముఖ్యమైనటువంటి గ్రంథం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సమగ్ర నీటి పథకం అనేటువంటి పేరుతోటి ఆనాడున్నటువంటి వృధాగా పోతున్నటువంటి నదీ జలాలకు ఆనకట్టలు కట్టి ఏ విధంగా ప్రజలకు మరి మేలు చేయవచ్చో, వ్యవసాయ రంగాన్ని సరిగా సరైన బాటలో నడిపించడం కోసం తను అనేకమైనటువంటి సూచనలు చేస్తూ ఆ గ్రంథం నడిచింది. 1950ల తర్వాత 52-54 ప్రాంతాల్లో మరి రాజ్యసభలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రవేశించి సైకిల్ మీద పార్లమెంటుకు వెళ్ళినటువంటి ఏకైక పార్లమెంటు సభ్యుడిగా గొప్ప ప్రఖ్యాతి చెందినటువంటి వాడు. మరి తాను ఈనాడున్నటువంటి రాజకీయ నాయకుల్లాగా కాకుండా అన్ని రకాలైనటువంటి విలువలకు, నీతి నిజాయితీ, సైద్ధాంతిక నిబద్ధత, అలాగనే మరి ఒక విషయం తీసుకుంటే దాని పట్ల సమగ్రమైనటువంటి లోతైన పరిశీలన చేసి దాని గురించి పార్లమెంటులో మాట్లాడేటువంటి విధానము, ఇవన్నీ కూడాను సుందరయ్య గారిని మహానాయకుడిగా తీర్చిదిద్దినాయి. మరి కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి ఒడిదుడుకుల్లో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో రష్యా, చైనా ఇటువంటి విషయాలు కూడా కలగలుపుకొని 1964లో మరి సిపిఎం అనగా భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ అనేటువంటి అంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడ కమ్యూనిస్టు పార్టీలో వచ్చినటువంటి కొన్ని ధోరణులకు, రివిజనిస్ట్ ధోరణులకు భిన్నంగా 1964లో ఈ యొక్క సిపిఎం పార్టీని స్థాపించి దానికి ప్రథమ తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1978-83 ప్రాంతాల్లో మరి రాజకీయాల్లో విలువలకు ప్రాతిపదిక ఏర్పాటు చేసినటువంటి మహానాయకుడు, అలాగనే మరి ఆంధ్రప్రదేశ్లో కూడాను అసెంబ్లీలో కూడా తాను గన్నవరం నియోజకవర్గం నుంచి గెలుపొంది అక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడాను మరి కమ్యూనిస్టు భావాలని ప్రచారం చేసినటువంటి నిలబెట్టినటువంటి మహనీయుడు. మరి అనేకమైనటువంటి ఇప్పుడు కూడా ఉన్నటువంటి విశాలాంధ్ర, ప్రజాశక్తి వంటి పత్రికలకు, ఆనాడు నడిచినటువంటి నవశక్తి పత్రికకు వీటన్నిటికి కూడాను అనేక ప్రచురణ సంస్థల్ని తను తన శ్రేణులతో స్థాపించి మొత్తం యావదాంధ్రలో ఒక సాంస్కృతిక చైతన్య ఉద్యమానికి తాను మూలకర్తగా ఉండడం అనేటువంటిది జరిగింది. కనుక తాను 1985 ఈ రోజున అనగా మే నెల 19వ తేదీన కాలం చేసిన తర్వాత మొత్తం భారత సమాజంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల్లో భాగంగా అనేకమైనటువంటి రాజకీయ మార్పులు, అలానే ప్రపంచవ్యాప్తంగా సోషలిస్ట్ శిబిరంలో వచ్చినటువంటి మార్పులు, అలానే ప్రపంచీకరణ పేరుతో నూతన ఆర్థిక విధానాల పేరుతో వచ్చినటువంటి మార్పులు, ఇవన్నీ కూడాను ప్రపంచంతో పాటు భారతదేశాన్ని కూడా ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా గత 30 సంవత్సరాలు 1990లో ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమైన తర్వాత ఈ 2022 నాటికి చాలా రకాలైనటువంటి మార్పులు సమాజంలో వచ్చాయి. ఈ మార్పుల్లో భాగంగా రాజకీయాల్లో పూర్తిగా విలువలు కోల్పోవడం అనేటువంటిది, ఇవాళ మనం భారత రాజ్యాంగంలో ఏదైతే రాసుకున్నామో ప్రజాస్వామ్యము, సెక్యులరిజము, గణతంత్ర రాజ్యము, అలాగనే లౌకిక విధానము, సోషలిస్టు విధానము, ఇవన్నీ కూడాను కేవలం నోటి మాటల వరకు, కాగితాల మీద రాత్రి వరకే పరిమితమైనటువంటి నేపథ్యంలో మరి సుందరయ్య గారి భావజాలం, ఆలోచన విధానము, ఆయన పనిచేసినటువంటి తీరు, ఆయన విలువలు ఇవన్నీ కూడా అవసరం. ఇవాళ సమాజంలో మరి అస్తిత్వవాదం పెరిగిపోయి కులతత్వం బాగా పెరిగిపోయింది. ఏనాడో నశించిపోవాల్సినటువంటి కుల భావనలు మరి రకరకాల పద్ధతుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ఓట్ల కోసం, వాటి మనుగడ కోసం కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రత్యేకించి మత ఉన్మాదం అనేటువంటిది ఇవాళ మరి పరిగెట్టుకుని కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ యొక్క మనుగడ కోసం మత విధానాలని, మత తత్వాన్ని, మత ఉన్మాదాన్ని పోషిస్తున్నటువంటి నేపథ్యం అనేటువంటిది బాగా కనిపిస్తుంది. అలానే ఆర్థిక రంగం చూసుకున్నప్పటికి కూడాను ఆనాడున్నటువంటి మరి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడాను ప్రైవేటీకరణ చేయడం, మన విశాఖ ఉక్కుతో సహా అనేకమైనటువంటి సంస్థల్ని అమ్మి పారాయాలని చెప్పినటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ ప్రజలకు నష్టదాయకంగా ఉన్నాయి. నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. ఈ కులతత్వం, మతతత్వంతో పాటు రాజకీయ పరమైనటువంటి విలువలు కోల్పోయినటువంటి పరిస్థితి ఇవాళ ఎన్నికలంటే కేవలం డబ్బులు పంచడము, డబ్బులు పంచడము, తీసుకోవడము, కులము, మతము, మద్యం ఇలాంటివన్నీ కూడాను అలవాటైపోయినాయి. కనుక ఈ నేపథ్యంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు
ఆనాడు తన జీవితంలోనూ తన యొక్క కార్యాచరణలోనూ మరి కమ్యూనిస్టు విధానంలో పార్టీలో నిబద్ధతగా పనిచేసేటువంటి విషయంలోనే కాకుండా అనేకమైనటువంటి ఆదర్శాలని స్థాపించడమైనటువంటి జరిగింది. ఇవాళ ఆ విలువలు కేవలం కమ్యూనిస్టు పార్టీల్లో కమ్యూనిస్టు శ్రేణుల్లో ఉన్నటువంటి వారికే కాకుండా ఇతర పార్టీల్లో పనిచేసేటువంటి పార్టీల్లో ఉండేటువంటి నాయకులు కూడా ఆదర్శమే. అలాగని యావత్ సమాజంలో కూడాను నేటి యువత నేటి సమాజం ప్రజలు కూడాను సుందరయ్య గారి యొక్క విలువల్ని ఆదర్శాలని ఆలోచనల్ని ఒక గీట్రాయిగా ఒక దిక్చూచిగా తీసుకొని మరి ఈ సమాజంలో అనేకమైనటువంటి ఇంకా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో ఇంకా సమస్యలు చాలానే ఉన్నాయి. ఈ చెప్పినటువంటి సమస్యలు మరికొన్ని ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. కనుక భావి భారత సోషలిస్టు సమాజం అనేటువంటిది స్థాపించడం కోసం మరి పుచ్చలపల్లి సుందరయ్య నిరాడంబరమైనటువంటి ఆదర్శనీయమైనటువంటి జీవితం ఒక చోదక శక్తిలాగా ఒక దిక్చూచిలాగా ఒక మార్గదర్శిలాగా మరి పనిచేయాలని చెప్పని ఆ యొక్క స్ఫూర్తిని మనమందరం అందుకోవాలని చెప్పని కోరుకుంటూ అందరికీ నమస్కారాలతోటి సుందరయ్య గారికి నివాళి అర్పిస్తున్నాం.